వాక్యామృతం భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. ద్వారా అమృతవాణి సమర్పిస్తూ ఉన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షించడానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. ప్రియ స్నేహితులారా, ఈరోజు కథోలిక దైవార్చన క్యాలెండర్ ప్రకారం 26వ సామాన్య ఆదివారం. ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు. ఎంత కాకతాళీయం చూడండి, 26వ తారీఖు, 26వ సామాన్య ఆదివారం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం అసలైన క్రైస్తవ్యం. అసలైన క్రైస్తవ్యం అన్న మాట విన్న వెంటనే మనకి వెంటనే జ్ఞాపకం వచ్చే వ్యక్తి మదర్ తెరేసా. ఒక్క నెల వెనక్కి వెడదాం. ఆగస్టు 26వ తారీఖు ఆమె పుట్టి 100 సంవత్సరాలు. శత జయంతి ఉత్సవాలను మనం ఆగస్టు 26వ తారీఖున చాలా ఘనంగా జరుపుకున్నాం. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఎంతో ఘనంగా ఒక పండుగలాగా మదర్ తెరేసా జన్మదినాన్ని కొనియాడారు. ఒకసారి ఒక పత్రికా విలేకరి మదర్ తెరేసాని అడిగారట, అమ్మా మీరు మత మార్పిడి చేస్తున్నారా, ఆర్ యు కన్వర్టింగ్ అని అడిగారట. ఆమె చాలా నవ్వుతూ, అవును నేను కన్వర్ట్ చేస్తున్నాను, ఒక హిందువును ఒక మంచి హిందువుగా కన్వర్ట్ చేస్తున్నాను, ఒక ముస్లింని ఓ మంచి ముస్లింగాను, ఓ క్రైస్తవుణ్ణి ఇంకా మంచి క్రైస్తవుడుగాను నేను కన్వర్ట్ చేస్తున్నాను, మారుస్తున్నాను. దీన్నే మన వాళ్ళు మత మార్పిడి అని చాలా గగ్గోలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంతటి రాద్ధాంతం చెయ్యాలి అనగానే, మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరో కొందరు చేస్తున్నటువంటి ఈ కొన్ని అరాచకాలను అందరికీ పులుముతారు. కానీ కాథలిక్ అనే మాటను తీసుకుందాం. ఈ శబ్దానికి అర్థం యూనివర్సల్, విశ్వజనీనం అని. అంటే కథోలిక సంస్థల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ, లేదు ఆసుపత్రుల్లో కానీ ఎవరికి అక్కడ సహాయం చేస్తున్నారు, ఎవరక్కడ చదువుకుంటున్నారు? కేవలం కథోలికులు, క్రైస్తవులు మాత్రమే చదువుకుంటున్నారా? కాదు, మొత్తం ప్రపంచం అక్కడ కూడి చదువుకుంటోంది. ఏం చదువుకుంటోంది? మానవ విలువల్ని చదువుకుంటోంది. మనిషి దేవుని మార్గంలో నడవాలంటే ఏం చెయ్యాలి, అది చదువుకుంటోంది. చదువుకుని పైకొచ్చిన ప్రతి వ్యక్తి ఈ కథోలిక ఆలయాల్లో, ఆలయం ఎందుకంటున్నానంటే ప్రతి ఆసుపత్రి ఆలయమే, ప్రతి విద్యాసంస్థ ఆలయమే, ఈ ఆలయాల్లో చదువుకున్నవాడు పైకొచ్చినవాడు కేవలం కథోలికుడు క్రైస్తవుడు కాదు, ఎందరెందరో. మనకి ఒకప్పటి ప్రధాని వాజ్పేయి క్రైస్తవ విద్యాలయాల్లోనే చదువుకున్నారు. జార్జ్ ఫెర్నాండెస్ కథోలిక విద్యాసంస్థలో చదువుకున్నారు, ఆయన కథోలిక విద్యని అభ్యసించారు కూడా. మనం ఏదో పక్కదారి పడుతున్నాము, మనం చెప్పాల్సిన అంశాన్ని చెప్పటం లేదని మీరు అనుకోకండి. ఇదంతా అసలైన క్రైస్తవ్యం ఏమిటి అన్న దాన్ని గురించే చెప్పుకుంటున్నాం. ఇదే ఉపోద్ఘాతం. మనకి ఈరోజు నిర్దేశించిన సువార్త ఏమిటి? లూకా సువార్త. ఒక అధముణ్ణి అధికుణ్ణి చేసే విషయాలన్నీ ఈ లూకా సువార్తలో పొందుపరచబడ్డాయి. అలాంటి ఒక అధముడి గురించే, అతని పేరు లాజర్. లాజర్ అనే మాటకి గ్రీకు అనువాదం అనకూడదు, మాతృక ఎలియాజర్. అంటే మై గాడ్ హెల్ప్స్, నా దేవుడు సహాయం చేస్తాడు, దైవ సహాయం. మీలో చాలామందికి దైవ సహాయం లేదు, దేవ సహాయం అనే పేరుండుండొచ్చు. ఈ పేరుకి అర్థం లాజరు అని మీకు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. అలాగే లాజర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళకు కూడా దీనిలో అర్థం దేవుడు సాయం చేస్తాడు అనే మాట తెలియకపోయి ఉండొచ్చు. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా, ఇదో నేను గొప్పవాణ్ణి మీకు తెలియజెప్తున్నానని కాదు. అయితే ఈ దైవ సహాయాన్ని పొందిన వ్యక్తి ఎవరు? అతి నికృష్టమైన జీవితం, కటిక దారిద్ర్యం. అతని ఎదురుగా ఉండే ఇంట్లో ఓ ధనికుడు ఉన్నాడు. ఆ ధనికుడు పరమ లోభి. లోభి అంటే ఖర్చు పెట్టడా? ఖర్చు పెడతాడు, కానీ ఎవరికి పెడతాడు? తనలాంటి ధనవంతులకు ఖర్చు పెడతాడు. తన తలుపు తెరిచాడు అనంటే ఆ రోజు విందుకు ఎవరినైతే ఆహ్వానించాడో ఆ ఆహ్వానితుల జాబితాలో ఉన్న ధనికుల కళ్ళల్లోకి చూస్తాడు. అంతే తప్ప తన గుమ్మం పక్కనే పడి ఉన్న కురుపులతో రసిగారుతూ ఉన్న
ఆకలి చూపులు చూస్తూ ఉన్న ఈ లాజరును ఏనాడూ అతను కన్నెత్తి చూడలేదు. మనం కూడా దారిలో వెడుతూ ఉంటాం. మీరు కారులో ఉన్నారో, మోటార్ సైకిల్ మీద ఉన్నారో, లేదు నడిచి వెడుతున్నారో, ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి చేయి దాస్తే అతని ముఖంలోకి మనం చూడం, పక్కకి తిప్పేస్తాం ముఖం. అతన్ని చూడాల్సి వస్తుందేమో, అతన్ని చూస్తే ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో, మనది మనం ఎందుకు పోగొట్టుకోవాలి? లోభితనం ఇది. లోభి అంటే మైజర్ అని అంటాం. మైజర్లో నుంచే మిజరబుల్ అనే మాట వచ్చింది. ఆ మైజర్ని, ఆ మిజరబుల్ అనే మాటని, రెండింటినీ కొంచెం వెడం చేయండి. మైజర్ ఏబుల్. లోభి అనేవాడు సహాయం చేయటం మొదలు పెడితే ఈ మిజరబుల్ అనే శబ్దం వెళ్ళిపోతుంది ప్రపంచంలో నుంచి. ఇఫ్ మైజర్స్ ఆర్ ఏబుల్, దెర్ ఈజ్ నో మిజరబిలిటీ. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి మిజరబుల్, అలాంటి నికృష్టమైన స్థితిలో ఉన్నవాడు లాజర్. యేసుప్రభువు కాలంలో ఆ రోజుల్లో భోజనాలు ఎలా చేసేవారంటే, ఒక రొట్టె ముక్కను తీసుకొని, కూరలు దీనిలో ఉంటాయి, ముంతల్లో ఉంటాయి, ఆ ముంతలో ఉన్న కూరను, ఆ కూరలో ఈ బ్రెడ్ని అంటే ఈ రొట్టె ముక్కని ముంచుకొని దాన్ని కొరికి కడుపు నిండిన తర్వాత మిగిలిపోయిన ముక్కల్ని కిందికి పడేస్తారు. అలాంటి ముక్కల కోసం లాజర్ ఎదురు చూసేవాడు. ఆ ముక్క అతనికి ఏనాడూ దక్కలేదు, లోపలికే అవకాశం లేదు, ఇంకా ముక్క ఎక్కడ దక్కుతుంది. కానీ ఆ ముక్కల్ని మాత్రం ఆ ధనవంతుడి పెంపుడు కుక్కలు తినేసేవి, ఇతనికి అందనిచ్చేవి కావు. ఆ తర్వాత వెళ్ళి అతని పుండు నుంచి కారుతున్నటువంటి ఆ చీము, నెత్తురు వీటిని నాకేవి. ఇది అతనికి తెలియదు. బహుశా తెలుసున్నట్టయితే ఆ కుక్కల్ని చంపేసి ఉండేవాడేమో. ఏమిటి మీరేమిటి, నా కుక్కలు ఏమిటి, వెళ్ళి వాడి దగ్గర కూర్చోవడం ఏమిటి అని. చూడండి, ఏనాడు కంటితో చూడని ఆ ధనవంతుడు మరణించాడు, లాజరు కూడా మరణించాడు. లాజరు మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి లాజరును ఎక్కడికి తీసుకువెళ్ళారు? మోక్షానికి తీసుకువెళ్ళారు. మై గాడ్ హెల్ప్స్. లాజరు అనే మాటలోనే దేవునితో అతనికి అమితమైనటువంటి అనురాగ బంధం ఉంది అనేది అతని మరణం ద్వారా మనకు తెలుస్తుంది. మోక్షానికి వెళ్ళాడు, అక్కడి నుంచి నేరుగా ధనవంతుణ్ణి చూడగలడు. కానీ అతను ఏం చేస్తున్నాడు మోక్షంలో? అబ్రహాము ఒడిలో కూర్చునున్నాడు. మళ్ళీ మనం అబ్రహామును చదువుతున్నాము. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో ఉన్న అబ్రహాము ఈ సువార్తలో ఏం చేస్తున్నాడు? అబ్రహాము ధనవంతుడు, ఎందరికో సహాయం చేసేవాడు, పరోపకారిగా స్థిరపడ్డవాడు, దేవునికి స్నేహితుడు అనిపించుకున్నవాడు, అతి నికృష్టుడైన వాడికి కూడా సహాయం చేశాడు. అలాంటి అబ్రహాము ఒడిలో లాజరు కూర్చుని ఉన్నాడు. ఆ లాజరును ఈ క్షణంలో మరణించిన తరువాత నరకంలో ఉన్న ఈ ధనవంతుడు నేరుగా కళ్ళల్లోకి చూశాడు. చూడండి, దేవుడు చేసే విషయాలు ఎంత గొప్పగా ఉంటాయి. ఈనాటి వరకు కన్నెత్తి చూడని ధనవంతుడు ఈరోజు ఆర్తిగా లాజరును చూస్తున్నాడు. ఎందుకు? లాజరు సహాయం చెయ్యాలి. అతని వేలు నీటిలో ముంచి తన పెదవులకి అంటించాలి. ఈ దాహార్తి తీరుతుంది. ఈ విషయాన్ని అబ్రహామును అడుగుతాడు. అయ్యా, లాజర్ను పంపించు అని. బాబు, మీకు మాకు పెద్ద అగాధం అడ్డం ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు లేవు. ఇది అగాధం నేను సృష్టించింది కాదు, నీ పాపమే సృష్టించింది. నీకు ఎంతో ధనం ఉన్నప్పుడు నువ్వు ఎవరినీ లక్ష్యం చేయలేదు. ఇప్పుడు నువ్వు ప్రతి విషయాన్ని లక్ష్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యా, అలాంటి పరిస్థితిలో నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడడం కోసం ఎవరినైనా చనిపోయిన వారిని లేపి పంపండి అని అంటాడంటే, చనిపోయినవాడు లేస్తే ఇతనిలో ఆ ఆర్తి వస్తుంది, మానవీయత వస్తుంది. అంటే చనిపోయినవాడు లేచి చెబితేనే, చనిపోయి లేచి మన కోసం రక్షణ ప్రణాళికను దిద్దినవాడు యేసుప్రభు ఉన్నాడు. మరి ఈ ధనవంతుడిలో ఏమైనా మార్పు వచ్చిందా? యేసుప్రభు గురించి ఆయనకి తెలియదా? యేసుప్రభువు చెప్పిన ఉపమానమే ఇది. ఒక్కసారి ఈరోజు కోసం నిర్దేశించబడ్డ సువార్తలోకి వెడదాం. లూకా సువార్త 16వ అధ్యాయం మనం 28వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి, అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్లిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను.
అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ధనం అనేది మన కంటికి పొరలు వేస్తుంది, అంధత్వాన్ని తీసుకొస్తుంది. ఈ ధనంతో అంధుడైన వాడు ఒంటరితనాన్ని కాక్షిస్తాడు. బ్లైండ్నెస్, ఐసోలేషన్, ఒంటరి అయిపోతాడు. ఈ ధనాంధతతో ఒంటరి అయిన వాడు ఫెయిత్లెస్నెస్లోకి వెళ్తాడు. ఫెయిత్లెస్నెస్ అంటే విశ్వాసరాహిత్యం. దేవుడంటే నమ్మకం ఉండదు. తాను చేసిందే గొప్ప పని, తాను చెప్పిందే వేదం, తాను నమ్మిందే సిద్ధాంతం, ఇలాంటి వాటిల్లోకి వెడతాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనకి ఆమోసు గ్రంథంలో ఉంది, 2:7, దరిద్రులను త్రోవ ప్రక్క నుండి పక్కకు నెట్టుచున్నారు, అది కూడదు. 3:15, ధనవంతులను నేలమట్టము చేస్తాను అని దేవుడంటున్న మాట. 6:4, 7 కూడా ఇవే విషయాల్ని చెబుతాయి. అలాగే సీరాకు జ్ఞానగ్రంథంలో 14:3-19 వరకు వరసగా చదివితే, లోభత్వం మంచిది కాదని, ధనాన్ని అనుభవించు కానీ మనుషుల్ని, పక్కవారిని కూడా ఆదరించు అని చెబుతోంది. ఇలా గ్రంథం మనల్ని సన్మార్గంలోకి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం అంధత్వంలోకి వెడుతున్నాం. అది కాకూడదు అనే ఈనాటి సువార్త మనకి అసలైన క్రైస్తవ్యం ఏమిటి అనేది తెలియచెప్పటం కోసం ఈ సువార్త భాగాన్ని నిర్దేశించింది. మరి ఈ మార్గంలో పయనించాలి అనంటే మనం అంధులం కాకూడదు, ఒంటరితనంలోకి వెళ్ళకూడదు, విశ్వాసరాహిత్యంలోకి వెళ్ళకూడదు. వీటన్నిటినీ అధిగమించాలంటే దేవుని నిత్యం ప్రార్థించాలి. ప్రార్థన తప్ప మరో సాధన లేదు మనకి. ఒక్కసారి కళ్ళు మూసుకుని మనందరం ధ్యానం చేద్దాం ఏకాగ్రతతో. కృపగల దేవ, దయామయ, నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటాను అని చెప్పారు. మిమ్మల్ని అనుసరించటమే, మీ మార్గంలో నడవటమే మా విద్యుక్త ధర్మంగా, మా కర్తవ్యంగా భావించి మా చుట్టూ ఉన్న వారికి సాయం చేయడం కోసమే మీరిచ్చిన ఈ అంగాలను వాడుకోవడానికి మీరు కృపచూపండి. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అన్న నానుడిని నిజం చెయ్యగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మాకివ్వండి. మాట్లాడతాం, చెబుతాం, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికీ వెనుదిరుగుతాం అనే ఆ దురలవాటు నుంచి మమ్మల్ని దూరం చేయండి. మీ బిడ్డలుగా వెలుగొందటానికి మీ సాన్నిధ్యంలో కళ్ళు తెరిచి మిమ్మల్ని చూడగలిగే ధైర్యాన్ని మేం కలిగి ఉండాలి అనంటే మీ దీవెన మాకు అవసరం. అలాగే మేం చెప్పిన విషయాలను పాటించగలిగే సత్తా మాకు అవసరం. వీటిని మాకు అనుగ్రహించమని మాకోసం నరావతారి అయి ఈ భూమికి విచ్చేసి, మాకోసం, మా రక్షణ కోసం మరణించి పునరుద్ధానుడై లేచిన యేసు ప్రభువు దివ్యనామంలో వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిండు జీవితం అమృతవాణి.